ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు రాష్ట్రంలో కురుస్తున్న వానలతో కృష్ణ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 385,530 క్యూసెక్ల ఇన్ఫ్లో చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటంతో ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు రిలీజ్ చేస్తున్నారు. దీంతో జలాశయం 10 గేట్లు ఎత్తి 443,293 క్యూసెక్ల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 884.6 అడుగులుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి వరద వస్తుండడంతో సాగర్ 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. ఇన్ఫ్లో 443,329 క్యూసెక్లు వస్తుండగా అవుట్ఫ్లో 404,137 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు రిలీజ్ చేస్తున్నారు అధికారులు. అయితే ఈ సీజన్లో దాదాపు 2 నెలలుగా కృష్ణ ప్రాజెక్టులకు వరద కంటిన్యూ అవుతోంది. ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరుగుతోంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 407,000 క్యూసెక్లు వచ్చి చేరుతోంది. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు తగిన జాగ్రత్తలు చెప్తున్నారు. వాగులు వంకలు కాల్వలు దాటొద్దని హెచ్చరించింది విపత్తు నిర్వహణ సంస్థ.